ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పుట్టించారో నాకు తెలుసు. అది వివరంగా మాట్లాడాలి, నేరుగా కలవాలి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఎక్కడ కలవాలి మనం? మీరు బయలుదేరే ముందు చెప్పండి, చెప్తాను. సరే. చివరికి అదే జరిగింది, దాన్ని కోడలిగా యాక్సెప్ట్ చేశారు. నువ్వది నమ్మకు. ఒకప్పుడు బహిరంగంగా నన్ను యాక్సెప్ట్ చేశారు. మల్లిక ఆంటీ ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాలకి టూల్స్ లాగా స్టడీగా ఉన్నవాళ్ళు. అప్పుడు నేను, ఇప్పుడు అదే స్థానంలో అంజన. లేదు సోనా, నువ్వొచ్చినట్టు కాదు, తను వచ్చింది. అది ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంది కోడలి స్థానంలోకి. తను ఒక్కో అడుగు ఎంతో జాగ్రత్తగా వేసింది. నేను మాటలతో చేతలతో దాడి చేసినప్పుడు తను ఏడ్చింది, కానీ తన మనసులో ఏదో లక్ష్యం ఉంది, దాన్ని తెలివిగా సాధించింది. మీ మాటల్లో నిజముంది. వ్యభిచారం కింద అరెస్ట్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉండే ఉంటుంది. నేను దీనికి సమాధానం చెప్పాలి. అమ్మ ఎప్పటికీ మర్చిపోలేని సమాధానం చెప్పాలి. బదులుకి బదులు నా భార్య ఎవరో, ఆమె అమ్మకి కోడలు. ఏంటో అంత పెద్ద సమాధానం? నిన్ను నా మనిషిని చేసుకుని పీకే నిలయంలోకి అడుగు పెడతాను. భార్య స్థానంలో అన్ని అధికారాలు నీవే. కండిషన్స్ అప్లై. నేనది ముందే చెప్పాను, కార్పొరేట్ ఇండియాలో నీకు ఆస్తిలో సగం వాటా ఉంది. ఆ ఆస్తిలో సగం నీకు భార్యగా రాబోతున్న నాకు కావాలి. దట్ మీన్స్ కార్పొరేట్ ఇండియాలో నాలుగవ భాగం. అది నీకు నేనిస్తాను. మాటలతో చెప్తే లాభం లేదు. నువ్వు ఏ నిమిషమైనా మాట మార్చేస్తావు, నీ స్వభావం అలాంటిది. నేనేం చేయాలి చెప్పు. ఆస్తిలో సగం నాదేనని చట్ట ప్రకారం నువ్వే నాకు రాసివ్వాలి. సరే, మనం లాయర్ని కలుద్దాం. 15 కోట్లకి ఒక చెక్ ఇవ్వాలి, డేట్ లేకుండా. అది నేను తీసుకోనిలే, నీతో కాబట్టి. వ్యవహారం జాగ్రత్తగా ఉండాలి. సమయం వచ్చినప్పుడు నేనే ఆయుధంగా ప్రయోగిస్తాను. అగ్రీడ్. వన్ మోర్ అగ్రిమెంట్. అంజనతో విడాకులైన తర్వాత, చట్ట ప్రకారం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే శారీరక సంబంధం ఉండాలి. ఇదంతా వన్ సైడ్ అగ్రిమెంట్లా ఉంది. నిన్ను నమ్మకూడదని ఎన్నోసార్లు నువ్వే నిరూపించావు, అందుకే. సరే, మనం అడ్వకేట్ని కలుద్దాం. ఏమంటావు? రా. అసలు ఇది ఎలా జరిగింది? ఇది అంజన విషయం కాబట్టి ఒక్క శాతం కూడా నాకు నమ్మకం లేదు. నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను. పత్రికలో వార్త చూసిన తర్వాత అసలు కంపెనీకే వెళ్ళాలనిపించలేదు. ఇది తప్పుడు వార్త అని నాకు తెలుసు. ఖచ్చితంగా నేను దీని వెనక ఒక స్క్రీన్ ప్లే రాశాను. కథ రచయిత చేతి నుంచి దాటిపోయినట్టు నాకు తెలియకుండా కొన్ని సంఘటనలు జరిగాయి. అదే ఈ పత్రికలో వార్తకి నేపథ్యం.
మలిక కూర్చో. నేను కావాలనే గ్లోబల్ మీట్కి అంజనాని అరుణ్ణి కలిపి పంపించాను. వాళ్ళు పాత బంధంలోకి జారుతారో లేదో అని తెలుసుకోవడానికి. ఒక అగ్ని పరీక్షగా, అగ్నిశుద్ధిగా ఇద్దరూ కలిసి ఒకే రూమ్లో ఉండాలి అని నేను నిర్ణయించాను. మరో రూమ్ కావాలని అడిగితే లేదని చెప్పమని నేనే ఏర్పాటు చేశాను. లివింగ్ రూమ్లో ఒక సీసీటీవీ క్యామ్ పెట్టించాను. అది కంపెనీతో టైఅప్ ఉన్న హోటల్ కాబట్టి ఒప్పుకున్నారు. ఆ సీన్స్ అన్నీ వాళ్ళు నాకు పంపించారు. ఇప్పుడు అవి చూద్దాం. ఏంటి లగేజ్ ఇక్కడే పెట్టావు? నీ రూమ్కే వెళ్ళలేదా? లేదు. ఏమైంది? ఒక డెసిషన్కి రాలేకపోతున్నాను. అదేంటో చెప్పు. అంజనా, నేను వేరే ఏదైనా హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుంటా. ఓ, అదే నా విషయం. అనవసరంగా జనం మాట్లాడుకుంటూ ఉంటారు. వేరే హోటల్లో రూమ్ తీసుకోవాలని అరుణ్ అనుకున్నాడు. అరుణ్ చాలా మర్యాద గల కురవాడు. ఒక్కసారి కూడా అరుణ్ అంజనా గదిలోకి కానీ, అంజనా అరుణ్ గదిలోకి కానీ వెళ్ళలేదు. ఎదుగో. నీకిప్పుడు మంచి ఉద్యోగం ఉంది. నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయని ఉద్యోగం కూడా. నా కింద పనిచేయాల్సి రావడం కూడా నాకు బాధగానే ఉంది. నేను చెప్పాలనుకున్నది అది కాదు. నాన్నకి ఆరోగ్యం బాగాలేదు కదా, ఇక నువ్వు పెళ్లి చేసుకోరు. నువ్వు పెళ్లి చేసుకుని ఏమైంది? నేను కూడా ఆ కష్టాల్లోకి దూకాలని కోరుకుంటున్నావు ఏంటి? నిజంగా నీకు మనుషులంటే ఇష్టం లేదా? ఇప్పటికీ మనుని నేను ప్రేమించలేకపోతున్నాను. పాత మను నాకు ఇష్టమే. మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏంటి నీ ఉద్దేశం? నువ్వు మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తావా అని. నేను ఈ నిమిషంలోనూ మను ప్రతాప్ భార్యనే. ఈ తాళి మెళ్ళో ఉన్నంత కాలం మరొక పురుషుడు గురించి నేను ఆలోచించను. రాజు, విన్నారుగా, తాళి తన మెళ్ళో ఉన్నంతకాలం మనుని తను మర్చిపోదు. అంజనా మనసులో ఇప్పటికీ మను ఉన్నాడు. ఇప్పుడు అది విరక్తి రూపంలో ఉంది. అది మనం మార్చాలి. ఈ మధ్యలో ఒక విలన్ అక్కడికి వచ్చాడు. సియోన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్. సియోన్ కంపెనీ మన కంపెనీని ముఖ్య శత్రువుగా చూస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. వాడికి అంజనా అరుణ్ల పాత కథ తెలుసు. వాడు అంజనా కోసం వాడి కంపెనీ గురించి పని మొదలుపెట్టాడు. మన కంపెనీ డిజైన్ ఫార్ములాని వాడి కంపెనీ కోసం అరుణ్ అడిగాడు. అందుకోసం వాడు లక్షలిస్తానని ఆశ చూపించాడు. అరుణ్ ఆలోచించి చెప్తానని కూడా చెప్పాడు. అరుణ్ అలా అనటం తప్పు కదా, కుదరదని చెప్పాలి కదా మరి. కానీ వాడి గది నుంచి వచ్చిన వెంటనే అరుణ్ నాకు కాల్ చేశాడు. కంపెనీ పట్ల అరుణ్కి విశ్వాసం ఉంది. హలో మేడం, నేను అరుణ్ని. చెప్పు అరుణ్. సియోన్ కంపెనీ ప్రతినిధి ఇక్కడే ఉన్నాడు. అతను మన కంపెనీ డిజైన్ ఫార్ములా అడుగుతున్నాడు. నాకు లక్షల్లో ఇస్తానంటున్నాడు. ఆలోచించి చెప్తాను అని తప్పించుకున్నాను. అతను తాగుతున్నాడు మేడం. నో అని చెప్పి వచ్చేస్తే వదిలేటట్లేడు. మళ్ళీ డిస్కషన్ అయ్యి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందేమోనని అలా చెప్పాను. మంచి డిసిషన్. ఇంకోసారి అడిగినా ఆలోచిస్తానని మాత్రమే చెప్పు. మిగతాది నేను డీల్ చేస్తాను. సరే మేడం. ఆ ప్రవీణ్ గారి కోరిక ఆరాటం అంతటితో ఆగిపోలేదు.
ఆ రోజు రాత్రే మందు తాగి ఓవర్ అయి అంజనా చేయిపట్టుకున్నాడు. సి అవే క్లిప్స్. అరుణ్ కొట్టినందుకు ప్రతీకారమే వాళ్ళిద్దరి అరెస్ట్. స్పాన్సర్ చేసింది సియోన్ కమ్యూనికేషన్స్. షిట్, దీనికి సమాధానం ఇవ్వొద్దా మరి? వెంటనే ఇవ్వాలి. అంజనాని నేను నా కోడలిగా స్వీకరించాను. ఎలా? అదే, ఇంకా ఆలస్యం చేస్తే తను మాకు దొరకదేమోనని. అంజనాని నేను ఇంకెప్పటికీ బాధ పెట్టను. అంజనని కోడలిగా స్వీకరించావంటే అది నీ భాగ్యం. అంజన కూడా మల్లిక వెంట ఉంటే అది త్రిపుల్ శక్తి. నేను మాటిస్తున్నాను రాజీవ్. అంజనని మీరు కూడా కూతురుగా భావిస్తారు కదా? అవును. నేను ఇంక తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వెళ్ళొస్తాను. అప్పుడేనా? దేనికి రిటార్ట్ ఇవ్వాలని మీరు చెప్పారు కదా ఇప్పుడే, అందుకే. సరే, అలాగే. బాయ్, మల్లికా మేడం రావటానికి ఏదైనా కారణం ఉందా? మేడం మొదట మన దగ్గరికి అంజనా అనే అమ్మాయిని చంపడానికి సుపారీ ఇవ్వడం కోసం వచ్చారు. ఆ రోజు అంజనా మనకి ఒక ఎర్ర మాత్రమే, కానీ ఇప్పుడు నా చెల్లెలు. పత్రికల్లో వార్త గురించి ప్రతీకారం తీర్చుకుందామా? చెల్లెమ్మకి ఎవరో ద్రోహం చేశారు. ఆ విషయం గురించి వెళ్ళడిగితే అనుమాన పడ్డారేమో అని చెల్లెమ్మ కనిపిస్తుంది. నమస్కారం మేడం. నమస్కారం. చెల్లెమ్మ కొట్టు మంచి పేరు. ఎవరా చెల్లెలు? అంజనేనా? అవును. పత్రికల్లో వార్త నిజం కాదు మేడం. నా చెల్లెలు అలా ఎప్పటికీ చేయదు. అది నాకు తెలుసు. దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. విషయం చాలా కాన్ఫిడెన్షియల్. అక్కడ కూర్చుందాం. మేడం ఏం తీసుకుంటారు? ఏమీ వద్దు. ఇక్కడి వరకు వచ్చి మీరేం తీసుకోకుండా వెళ్తే మా చెల్లెలు బాధపడుతుంది. అయితే సరే, ఒక జ్యూస్ చాలు. షాజీ, కొన్ని పర్సనల్ విషయాలు జరిగాయి నాకు అంజనాకి. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అంజనా ఇప్పుడు నా కోడలు. నేను తన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నా కోడల్ని మోసం చేసిన ఇద్దరున్నారు. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళెవరో పేరు చెప్పండి, వాడెవడైనా సరే చంపి పారేస్తాను. సియోన్ కమ్యూనికేషన్స్ ఎప్పుడూ మమ్మల్ని శత్రువులుగా చూస్తారు. కంపెనీలో ఆ ప్రవీణ్ సియోన్ కమ్యూనికేషన్స్ సపోర్ట్తో ప్లాన్ చేసి అమలు చేసిందే ఈ పత్రికలో వచ్చిన వార్త. అంటే వాడి మరో దురుద్దేశం అంజనాని లొంగ తీసుకోవడం. వాణ్ణి నేను వదిలిపెట్టను.
చంపి పాత్రేస్తాను నా కొడుకుని. ప్రవీణ్, సియోన్ కమ్యూనికేషన్స్, వెళ్ళివాడి పని పడతాను. షాజీ, నేను చెప్పే విషయం బాగా అర్థం చేసుకో. నువ్వు వెళ్ళి వాడిని చంపడం వల్ల అంజనా మీద పడ్డ కళంకం పోతుందా? వాడి చేతే ఛానల్స్లో పత్రికల్లో వచ్చిన వార్తని సరిచేయాలి. ఏం చేయాలో చెప్పండి మేడం. ప్రవీణ్కి తోడుదొంగ మరొకరున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసిన ఎస్ఐ, కొచ్చిన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, వాళ్ళిద్దరిని మూసేయాలి. మిగతాది నేను చెప్తాను. వాళ్ళున్న హోటల్ ఆర్బీ ప్యాలెస్ కదా? అవును, అక్కడి మేనేజర్ని వెళ్ళి కలవాలి. అన్ని వివరాలు అతను చెప్తాడు. ఇదిగోండి మేడం. రఘు, అర్జెంటుగా ఒక చోటుకు వెళ్ళాలి. మనం వాళ్ళని రెడీగా ఉంటామని చెప్పు మేడం. వైలెన్స్ వద్దు. తెలుసు, ఇద్దరిని కిడ్నాప్ చేసి కాల్ చేస్తాను. మనకు కావాల్సింది వార్తల్ని సరిచేయటమే. సరే. వీటిని తీయాల్సిన అవసరం మనకు రాకూడదు. మన చెల్లెమ్మకి ఆ బజార్ కుక్కలు ద్రోహం చేశారు. ఎక్కడ్రా, అదండి. రాత్రిపూట వంటింటి పెద్దన నేను తీసుకున్నాను. శారదకని టెర్మినేట్ చేశారా? కొంచెం మంచి భోజనం పెడదామని. ఆహా, ఏం టేస్ట్! ఇదో ఇది కూడా చూడు. రేటింగ్ ఎంత? 5 స్టార్స్. అంతొద్దు, నా మీదున్న ప్రేమతో అంటున్నావు. ఇష్టం పెరుగుతుంటే రేటింగ్ కూడా పెరుగుతుంది. ఈ కూర అసలైన టేస్ట్ చెప్పాలంటే మను సరితిని చెప్పాలి. లోకంలోనే అస్సలు రుచి లేని కూర అంటారు. మను సార్ మనసు నిండా అంచనాని. ఆయనకి కాంప్లెక్స్ ఎక్కువ కదా. నీ గెలుపు ఆయనకి నచ్చడం లేదు. ఇంకా ఏదో మచ్చ మనసులో ఉంది. అది స్నేహితుల మాటల వల్ల కావచ్చు. ఇవన్నీ తీసుకెళ్లి టేబుల్ పైన సర్దే, మేడం వచ్చే టైం అవుతుంది. మాట మారుస్తున్నావని తెలుసు. అది సరే, కోడలుగా ఒప్పుకున్న తర్వాత కూడా మేడం అని పిలిపెందుకు? అత్తయ్య అని పిలవచ్చు కదా. నువ్వు ఒక పిచ్చిదానివి, దేన్ని అనలైజ్ చేయలేవు. రోజూ ఘర్షణ పడుతున్న తండ్రి కూతుళ్ళు నాన్న అని పిలవలేదని కేసు పెట్టాడు. కోర్టు తీర్పిచ్చింది అతన్ని నాన్న అని పిలవమని. అదేలా కుదురుతుంది? కోర్టు తీర్పు కదా, వినకపోతే కోర్టు ధిక్కరించినట్టు అవుతుంది. కూతురికి మనసులో అనిపించాలి కదా. అవును, ఆ సమస్య ఇక్కడ కూడా. చట్ట ప్రకారంగా చూసినా ఇప్పుడు నేను కోడల్ని అమ్మానో అత్తయ్యనో పిలవాలి. ఆ సిచ్యువేషన్ రావాలి. ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఈరోజు. ఏయ్ మొద్దు సుజా, ఈ విషయాన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానించాలి. ఈరోజే కోడలిగా ప్రకటించారు, బహుశా అదొక కళ కావచ్చు. లేకపోతే అది కోడలిగా అంగీకరించబడాలన్న కళ నిజం కావాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇక నిజానికొస్తే దాని ఆయుష్ ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. నా అనుభవం అలాంటిది. అనుభవమే గురువు. నాకేమర్థం కాలేదు. నువ్వు అదృష్టవంతురాలివి. ఇదో ఇవన్నీ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టు.
అంజనా ఏది? వంటగదిలో ఉంది. ఈ వంటలన్నీ అంజనానే చేసింది. తను హ్యాపీగా ఉందా? అవును. అంజనా, ఇలా రా. కూర్చో, తిందాం. నేను సుజా కాదు, ఈరోజు నుండి నువ్వు నేను కలిసి భోంచేయాలి. కూర్చో.